ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలలో ఉత్కంఠ పీఆర్సీ ప్రకటన అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు సిఎస్ దాస్ పీఆర్సీ నివేదికను అనుసరించి ముప్పై శాతానికి అటు ఇటుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే పిఆర్సీ నివేదికను బయట పెట్టాలని కోరుతున్నాయి ఉద్యోగ సంఘాలు ఓవైపు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ నివేదికపై టిఎన్జిఓ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లోనూ పీఆర్సీపై కసరత్తు జరుగుతోంది ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయం తీసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పీఆర్సీ ప్రకటనపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం నిర్వహించారు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు ఇందుకోసం జాయింట్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఏప్రిల్లో నిర్వహిస్తామన్నారు ఇప్పటికే సిపిఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై కమిటీలు ఏర్పాటు చేశామన్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను విన్నవించారు ను రద్దు చేయాలని పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు మొత్తం మీద ప్రభుత్వానికి అందిన పీఆర్సీ నివేదికను అనుసరించి ముప్పై శాతానికి అటు ఇటుగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది మొత్తంగా పీఆర్సీపై ఎలాంటి ప్రకటన వస్తుందనే ఉత్కంఠ మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కొనసాగుతూనే ఉంది మొత్తానికి ఏపీ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పీఆర్సీ ప్రకటనపై ఏం చెప్తారోనని ఆశగా ఎదురు